ఓకే సో ఓకే 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 మీ అలిగేషన్ అది, మీ అలిగేషన్ అది కదా. ఓకే శ్రీనివాస ఆనంద స్వామి మీరే ఉండరు. మా లక్ష్మీ గారు ఆశ్రమాలకి, ఆశ్రమాలకి పీఠాలకి స్వామీజీలకి స్థలాలు ఇవ్వడం మంచిదే, ఎవరో దాన్ని స్వాగతిస్తాం. కానీ రాజగురువులుగా ఉండేటటువంటి గత చరిత్ర మనం చూసుకుంటే, ఒక శ్రీకృష్ణ దేవరాయల్ని నడిపించినటువంటి గురువు తిమ్మరుసు ఆయన్ని తీర్చిదిద్దాడు. అలాగే మన మహారాష్ట్ర సామ్రాజ్యాధిపతి అయినటువంటి మరి ఛత్రపతి శివాజీని కూడా దాదాజీ కొండదేవ్ ఆయన గురువుగా ఉండి తీర్చిదిద్దారు. ఒక రంజిత్ సింగ్ని, అలాగే హరిహర బొక్కరాయల్ని విద్యారణ్య మహర్షి గారు, ఇలాగ చాలామంది గురువులు ఆ గురు పరంపర రాజ్యాలని, హిందూ ధర్మాన్ని రాజుల దగ్గర ఉండి, రాజగురువులుగా ఉండి ధర్మ పరిరక్షణ చేశారు. అయితే పైన మాత్రమే సమాజాన్ని మాత్రమే వ్యక్తిగతమైన ఏమీ లేదు. మీరు ఒక పీఠానికి ఒక వేద పాఠశాల అని పెట్టారు, సంతోషం. వేద పాఠశాల నిజంగా అందరికీ బ్రాహ్మణోత్తములు కానివ్వండి, చాలా మంది అందరూ సంతోషిస్తారు. కానీ చాలా విషయాలు అక్కడ ఉండే ప్యానల్లో ఉండే పని అందరికి, గతంలో మాత్రం ఈ శారదాపీఠం భూములు వెనక్కి తీసుకోవాలని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాము, అవన్నీ మీకు పెట్టమంటే పెడతాను నేను, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఏదో ఏదేదో మాట్లాడిస్తే అది సమంజసం కాదు. సమాజం కూడా అడ్డు తగలేదు, మీరు వినండి. మీరైనా ఈరోజు పీఠానికి అడిగారు, భీముల్లో ఎంతో విలువ కానివ్వండి, అది లక్ష రూపాయలు కానివ్వండి, రూపాయి కానివ్వండి. ఈ స్వరూపానంద గారికి రూపాయి విలువ చేసిన హైదరాబాద్ లో ఆయన కేసీఆర్ గారు ఇచ్చారు. ఏం చేశారు అది? ఈరోజు కమర్షియల్ గా వాడుకుంటున్నారు. అలాగే ఈరోజు మీకు భీముల్లో ఉండేటటువంటి భూమిని తీసుకోండి, సంతోషం. మీరు వేద పాఠశాల పెట్టండి. ఏది వేద పాఠశాల? తర్వాత 2021లో శాంక్షన్ చేసిన తర్వాత వెంటనే 6 నెలల తర్వాత ఏం చేశారు లక్ష్మీ గారు? దీన్ని మేము కమర్షియల్ గా వాడుకుంటాము, కమర్షియల్ గా వినియోగించుకోవడానికి అవకాశం ఎన్నికల ముందు, ఎన్నికల ముందు సవరించిన సవరించి ప్లేస్ కూడా మార్చి ఎక్స్టెన్షన్ చేసిన జీవో ఉంది కదండి. అదే మేడం, జీవో ఎక్స్టెన్షన్ ఉంది. అంటే కాషాయ పట్లు వేసేస్తే ఇష్టానుసారంగా చేసి వచ్చా? పీఠాధిపతి అంటే నేను నచ్చినట్టు వెళ్ళిపోతావా? కాషాయం అంటే సమాజం ప్రశ్నించదా? సమాజం అంటే కాషాయం మేము వేసుకున్నామని మా ఇష్టానుసారంగా పాదాల మీద పడిపోతారని ఇష్టానుసారంగా మనం కళ్ళు పూసుకొని వెళ్ళిపోతామమ్మా ముందుకి? ఇది ధర్మమా? కమర్షియల్ గా వాడుకుంటామని అప్లికేషన్ మీరు ఆ చిన్న స్వామి పెట్టడం ఏంటి? అంటే ఆశ్రమానికి పీఠం కమర్షియల్? ఏదైనా సరే ప్రూఫ్ ఉందా? నువ్వు నువ్వు పీఠం రకాలతో కూర్చొని మాట్లాడుకు. కాబట్టి ఎందుకు నువ్వు ఫణీంద్ర గారు, ఫణీంద్ర గారు ఒక నిమిషం ఆయన మాట్లాడినాడు, స్వామి మాట్లాడినాడు. లక్ష్మి గారు ఈ రోజు తిరుమలలో మీకు G+2 అనుమతులు ఇచ్చారు, స్పష్టంగా వెబ్సైట్ లో ఉంది. టీటీడీ వెబ్సైట్ లో శారదాపీఠం ఎంత కబ్జా చేసిందో స్పష్టంగా మీరు చూడవచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. అంటే మీరు G+2 అనుమతులు ఇస్తే G+4 ఎలా? మేడం అయింది రావట్లేదు. అక్కడనే భూగర్భం డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ తాలూకా నీరు ఎక్కువైతే బయటకు కిందకి పోవడానికి అక్కడ నావు ఉండేది, ఆ గడ్డ ఉండేది. ఆ గడ్డ ఏమో 80 అడుగులు ఉంటే 60 అడుగులు కప్పేసి మీరేమో ఆ చెట్లని, అక్కడ తిరుమలలో ఉండేటువంటి చెట్టుల్ని చాలా పవిత్రంగా మనం భావిస్తాము. ప్రతి వృక్షం ఒక ఋషి అనుకుంటూ నరికేశారు, మొత్తం అదంతా కూడా కప్పేశారు, 20 అడుగులు ఇప్పుడు ఉంచారు. రేపు భవిష్యత్తులో ఏదైనా వరదలు వస్తే ఆ కప్పినటువంటి గ్రావెల్ మొత్తం కొట్టుకుపోతే ఆ కట్టినటువంటి ఏదైతే ఎక్స్టెన్షన్ చేశారో అనాథరేజ్డ్గా మీరు కబ్జా చేసి అది కూలిపోతే అక్కడ భక్తులకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ అపవాదం ఎవరి మీద పడుతుంది? వెంకటేశ్వర స్వామి మీద పడుతుంది. టీటీడీ హైకోర్టు కూడా స్పష్టంగా అడ్వకేట్ కమిషన్ వేసింది, ఆ మీద నుండే కట్టడాలు తీసేయమని చెప్పింది. ఇంత స్పష్టంగా టీటీడీ వెళ్తున్నా, హైకోర్టు అడ్వకేట్ కమిషన్ చెప్తున్నా, మీరు మీనమేషాలు చెప్పి ఎంతకాలం సమాజాన్ని మోసం చేస్తారు? నిజంగా మీరు ధర్మం కోసం ఉంటే మేము మీ అందరికీ మీ స్వాగతం, సమాజం కూడా బ్రహ్మరథం పడుతుంది. ఈ మీరు చేస్తున్న పనులు ఏంటి?
మీరు అడుగుతున్నటువంటి ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే స్వామి మీరైనా స్వామి మీరు పెద్దవారు శ్రీనివాసన్ స్వామీజీ వారు అసలు మీరు మేడం ఇప్పుడు సభ్య సమాజం చూస్తున్నటువంటి పరిస్థితి మేడం ఈ రోజున మన ఛానల్ అంటే ఎంతో మంది కొన్ని కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి తప్పుడు ప్రచారానికి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈయనకి ఇవ్వలేదని ఈయన బాధపడుతున్నారు స్వామి లక్ష్మి గారు కాదండి ఆయనకి ఇవ్వలేదని బాధపడుతున్నారు చిన్నజీయర్ స్వామీజీ వారు మాట్లాడారా కమలాంధ్ర సరస్వతి వారు మాట్లాడారా లేదా పీఠాధిపతి పరిపూర్ణానంద వారు మాట్లాడారా అంటే ఎందుకు అంటే నేను అంటుంది మీరు ఐక్యతగా ఉండాలి మొత్తం మానవాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సింది గురించి ఎవరైనా మాట్లాడకండి స్వామీజీ గారు మీరు మాట్లాడడం అయింది కదా స్వామీజీని మాట్లాడనివ్వండి మాట్లాడద్దు అంటే ఇప్పుడు మనం ఏమంటే వినండి లక్ష్మి గారు ధర్మంగా వెళ్ళండి నిజంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మీరు ఏ పర్పస్ కోసం తీసుకున్నారో ఆ పేద పాఠశాల పెట్టండి మధ్యలో మేము కమర్షియల్ గా వాడుకుంటాము ఒక నిమిషం స్వామీజీ ఫణీంద్ర గారు అడిగారనో లేదండి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు చెప్పారనో పెట్టాలా వద్దా అనేది కొంచెం ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వర్షన్స్ తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది అసలు ఆయన దగ్గర ఉంచాలా వద్దా అనే దాని పట్ల శ్రీనివాసానంద్ చౌదరి గారు సారీ శ్రీనివాస్ చౌదరి గారు స్వామీజీల గురించి మాట్లాడుతూ ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో వ్యాపారం చేస్తాం నేను కూడా హిందూనే నాకు కూడా భక్తి భావాలు ఉన్నాయి మేము కూడా కొండ మీద వెళ్తాం అది మన పరేంద్ర స్వామి గారు చెప్పినట్టు భూగర్భ డ్యామ్ చాలా విలువైన నీటి సంపదని తిరుమలకి ఇస్తారు శ్రీనివాసానంద స్వామి చెప్పారు వారి యొక్క డ్యామ్ సంబంధించిన స్థలం నేను చూసా నేను సరస్వతి పీఠం యొక్క ఆ మఠానికి వెళ్ళాను అక్కడ నిర్వహించే నిర్వాహకుడు ఒక వ్యక్తితో మాట్లాడాను ఆడ చెప్పిన విషయం ఏంటంటే గతంలో G+4 ఉండేది చుట్టుపక్కల చెట్లు నరికేది కాకుండా చదనాక్రమించి వితౌట్ పర్మిషన్ తో ఎస్టేట్ ఆఫీసర్ కూడా సమాచారం లేదు కబ్జా చేసి దేవుడు ఆస్తిని బిల్డింగ్లు కట్టేశారు శ్యామలరావు గారిని వేదిక అడిగారు ఎస్టేట్ ఆఫీస్ గారిని మాకు అనుమతి లేదు మేము చెప్పలేదన్నారు మీకు ముఖ్యమంత్రి గారితో సనువులు ఉన్నంత మాత్రాన కొండ మీద ఒక అటానమస్ బాడీ ఒక ధార్మిక సంస్థ ఆ ధార్మిక సంస్థలో సేవ చేయదలుచుకుంటే సమాచారం ఇచ్చి చేసుకోవాలి స్వతంత్రంగా మీ నిర్ణయం తీసుకుని కట్టేసింది అక్రమం కదా అదేవిధంగా మీరు హౌసింగ్ బోర్డు పర్మిషన్ తీసుకొని స్టార్ హోటల్ కట్టడానికి మా అవకాశం ఉండని చెప్పి 23-25 విశాఖ కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు కదా మీకెందుకు స్టార్ హోటల్ నాకు అర్థం కాలేదు ఒకటి ప్రభుత్వం ఇచ్చిన భూములు మీరు ఎందుకు వాడుకోమని వాడుకుంటామని కోరారు అన్నట్టు వేద పాఠశాల పెడతామన్నారు కనీసం మత్స్యకు అక్కడెక్కడన్నా ఒక విద్యార్థి కనపడుతున్నాడా కనపడకపోయా పైగా మీరు వేద పాఠశాల ఎక్కడ పెట్టాలి కమర్షియల్ ఏరియాలో 1,000 కోట్ల రూపాయలు భూములు పెట్టాల్సిన అవసరం లేదు కదా మీ మఠంలో పెట్టుకోవచ్చు లేదా దూర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉండే ఏరియాలో కట్టాల్సి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా వేరే కారణాలు ఉంటాయి నేను అడిగేది అది కాదు మీరు శారదాపీఠం స్వామివారి మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఆయన ఆత్మ కాబట్టి జగన్మోహన్ గారు దోషించిన డబ్బులు ఎందుకు పెట్టుకున్నాడా అనుమానం అది ఇప్పుడు కంటైనర్ వెనక నుంచి పోయాయి కదా జగన్మోహన్ గారు ఇంటి వెనకాల కంటైనర్లు పోయి ఎక్కడికి పోయాయి శారదాపీఠం ఉసుక్కమంటే శారదాపీఠం ఎందుకు పోతున్నాడు మీరు మీరేమి హిందువులు కాకపోతే నేను క్రిస్టియన్ ఓపెన్ గా చెప్తున్నారు క్రిస్టియన్లు పోకూడదని చెప్పట్లేదమ్మా మన రాష్ట్రం ప్రకారం మన దేశ ప్రజాస్వామ్యం ప్రకారం ఏ మతమైన స్వేచ్ఛగా జీవించవచ్చు అయితే ఇక్కడ వెనకాల జరుగుతున్న కథ వేరేగా ఉంది జగన్మోహన్ గారు దోషిస్తున్న డబ్బులన్నీ కూడా శారదాపేట మఠంలో గతంలో మఠాలు కేంద్రంగా పెట్టుకుని కొంతమంది చేసేవాళ్ళు అని అక్రమాలు అట్లే ఉన్నా ఆయన దానికి మూలకారకుడు అయ్యాడా ఎందుకు ఈ విధంగా మీరు మీకు సంబంధాలు ఉన్నాయి ఒకటి రెండో ప్రశ్న ఇప్పుడు చాలా మంది మన స్వామీజీలు వాళ్ళు అంటే నాకు రెస్పెక్ట్ అని గౌరవం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీకు మత మార్పిడి జరిగినప్పుడు ఎందుకు శారదానంద పేట గారు బయటకు రాలేదు ఖండించలేదు పైచీలకు గుళ్ళు బాగా కొట్టేశారమ్మా ప్లీజ్ గుళ్ళు బాగులు వేసినప్పుడు ఒక్క మాట అధిపతి రాలేదు బయటికి రాలేదు కొండ మీద అపవిత్ర కత్తులు జరగకుండా యజ్ఞం జరగకుండా కత్తులు జరగకుండా ఉంటే ఒక్క స్వామీజీ బయట రాలేదు లడ్డు ప్రసాదం కలిసి జరిగిందంటే ఒక్క మఠాధిపతి ఎవరు ఒకరిసారి తప్ప బయట రాలేదు ఎవరు హిందూ ధార్మిక సంస్థను కాపాడే జెండా కట్టుకుని పెట్టి ఒక్కరు కూడా నిలబడాలి కదా శ్రీనివాసానంద స్వామి ఒక్కరే మొత్తం తిరుపతిలో అక్కడే కూర్చొని ఆయన కార్యక్రమాలన్నీ చేసి ప్రతిరోజు మండి మేము పిలిచిన ఏ సమయానికైనా వచ్చి ఆయన వర్షం వినిపించి సాధువులు అయినప్పటికీ వాళ్ళ కార్యక్రమాల్లో ఆయన గొంతు దాదాపుగా 5 ఏళ్ల నుంచి వినిపిస్తూనే ఉన్నారు ఇన్ఫాక్ట్ ఫణీంద్ర గారు కూడా అలాగే చాలా పోరాటాలే చేశారు
స్వామి గారు కైంకర్యాల్లో అధర్మారెడ్డి అధర్మాన్ని పట్టించాడు, పన్నప్రసాదాలు కల్తీ చేసేసాడు, స్వామివారి సేవ టైమింగ్ మార్చేసాడు, వాస్తు ప్రకారం లేకుండానే ప్రాకారా భాగాలు కొట్టాడు, 100 పైచులు కాంటైనర్లు కొండ మీద కాంక్రీట్ సిటీలు ఏర్పాటు చేశాడు సౌండర్స్ కోసం, జంగిల్ కదా అడవి కదా స్వామి గారి పవిత్ర స్థలం కదా, ఇటువంటి జరిగే కన్యాయన అక్రమాలు జరిగేటప్పుడు అధర్మారెడ్డి బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తాడు కొండ మీద హిందూ ధర్మ సంస్థలో, ఇది అక్కడే అమంగోచ్యం, అక్కడే మత మార్పు జరిగింది, అక్కడే అన్ని మంది ప్రచారం జరిగాయి. ఆ ఎస్విబిసి ఛానల్ అయితే జలసురంబు కీర్తనలు వినిపించారు, కొండ మీద ప్రార్థనలు చేపించారు, యేసు ప్రభు వాహనాలతో పైకి వెళ్లి ప్రచార ప్రపతలు పట్టించారు, అనేక మంది మీద ఘోషిస్తే కూడా ఎవరు అరవద్దు ఈరోజు ధర్మాన్ని కాపాడుతా ఉన్నారు, పిల్లల బదులు ఎవరు ఒకరిద్దరు అందరూ లేరని చెప్పలేదు, ఒకరిద్దరు మాట్లాడారు, బలం చేయకూడలేదే దౌర్జన్యం కదా ఇది, మన అప్పుడు మాట్లాడాల్సిన సరదాపేట ఆత్మ ఎలా అయ్యాడు. కాబట్టి మాకు అనేక అనుమానాలు ఈయన స్వామీజీ మీద ఉంది, ఈయన ఖచ్చితంగా జగన్మోహన్ గారు బినామీ గారు మేము భావిస్తున్నాం, వెనక్కి తీసుకోవడం మాత్రం పక్కా అంటారు, పక్కా మా జీవో ఇచ్చేశారు, కలెక్టర్ గాడ ఇచ్చేశారు, క్యాబినెట్ ఆమోదం ముందు దేనికి తీసేసుకుంటారు మేడం. నేను ఓకే చౌదరి అన్న గారు చాలా చక్కగా మాట్లాడారు, ఆత్మ అని అన్నారు, సో స్వామీజీలకి రాగ విద్వేషాలు ప్రేమానురాగాలు ఉండకూడదు అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు. మరి పాపం ఇంతక 5 నిమిషాల క్రితం మా శ్రీనివాసానంద స్వామీజీ వరకే కోపం వచ్చేస్తుంది, మరి ఆయన కూడా స్వామీజీయే కదా నేను మాట్లాడుతుంటే, సర్లేండి ఇవన్నీ కామన్ గానీ స్వామీజీలకి ఇవన్నీ నాకు అనవసరం, నేను హిందూ కట్టర్ హిందూ నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, ఇదే ప్రభుత్వ భూమి దేవస్థానం స్వామి మీరు మాట్లాడద్దు, మీరు ఉండండి నేను మాట్లాడతాను మీరు వినండి, మీరు దేవస్థానం భూముల కోసం ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఇదే ప్రభుత్వంలో దేవస్థానం భూములు టీడీపీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారు, వైసీపీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఫణీంద్ర గారు ఒక్కొక్క అంశాల గురించి మాట్లాడొచ్చు, ఈ ప్రభుత్వంలో కూడా దేవాలయాల భూములు ఏదన్నా అయితే ప్రభుత్వాన్ని అడగండి, వక్ఫ్ భూముల విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ప్రభుత్వం ముందు పెట్టండి. ఒక నిమిషం, స్వరూపానంద స్వామి విషయంలో శ్రీనివాసానంద స్వామి చెప్పినా శ్రీనివాస చౌదరి గారు చెప్పినా మీరు ఒక్కొన్ని విషయాలు చెప్పండి, మీరు కూడా గతంలో ఆయన ఎందుకు బయటకు రావట్లేదు సింహాచల భూముల విషయంలో కానీ అన్నిట్లో ఇదంతా ఒక కబ్జాగా జరుగుతున్న అనేక అంశాల్లో అనేక అంశాల్లో మరి పీఠాధిపతిగా అక్కడే ఉండి ఎందుకు రాలేదు? ఏ రాజగురు అయినా అంటే ఎలాంటి పీఠాధిపతులైనా ఇంత ఆలింగనం చేసుకోవడం, ముద్దులు పెట్టడం, ఆత్మ అనడం ఇలా ఉన్న వ్యక్తి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా హిందువా అనే ఒక సందిగ్ధతని రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల పాటు ఆయన చేతుల మీద కొనసాగించిన వ్యక్తిగా ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన చేతుల్లో ఈ భూమి ఉంచితే మంచిగానే ముందుకెళ్తుంది, ఏ ఉద్దేశంతో అయితే ఆయన అడిగారో ఆ ఉద్దేశం సాకారం అవుతుందని నమ్మగలరా మీరు? 100% మేడం, మీరు అడిగిన ఒక్కొక్క ప్రశ్న నేను చెప్తాను. ఎస్, నేను రీసెంట్ గా ఒక సినిమా చూశాను మేడం, వెట్టయ్య నా ఫేవరెట్ రజనీకాంత్ గారిది, అందరూ మీరు తప్పుగా అనుకోవద్దు అంటే బాగు వచ్చింది కాబట్టి చెప్తాను, నేను కూడా చెప్తున్నా వాస్తవాలు. మఠాధిపతులు పీఠాధిపతులు మాట్లాడట్లే, ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి అని నేను చిన్నజీఆర్ స్వామీజీ వారి శిష్యుల గురించి మాట్లాడాను అడిగాను, అలాగే అదే విధంగా మన పరుపునంద స్వామీజీ వారి గురించి అడిగాను, అలాగే అసలు ఈ మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు అని చెప్పేసిన అంశంపై వాళ్ళు కొన్ని అంశాలు చేశారు. ఏ రాజకీయ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు వాస్తవాలు లేకుండా ఏమీ మాట్లాడము అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నా నేను కూడా మాట్లాడా అదే చెప్తున్నాను మేడం, ఏ స్వామీజీ అయినా హిందువులు ఒక ఐక్యత అనేది ఉండాలని భావంతో నేను చెప్తున్న విషయం ఒకటే. ఈ రోజున నేను మాట్లాడినటువంటి విషయాలు ఒకటి క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలా, ఏ మఠాధిపతి పీఠాధిపతి ఎందుకు రావట్లేదు, వాళ్ళు రావకపోవడానికి అవకాశం దేనికి వస్తుంది అంటే వాళ్ళు క్లారిటీ లేకుండా ఒక వివాదంలో క్లారిటీ లేకుండా వాళ్ళు ఏదైనా సరిస్తే సభ్య సమాజం మొత్తం ప్రపంచం మొత్తం రేపు పొద్దున ఒక క్రిస్టియన్ వచ్చి అరే మీ స్వామీజీ చెప్పాడు రా అందులో కొవ్వు కలిసింది మీరు తినేశారా అని చెప్పేసారు అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మీ స్వామీజీల భూములు కబ్జాలు చేసేస్తున్నారా, మా క్రిస్టియన్ చర్చల గురించి ఎందుకు రా అంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే తిరిగి హిందువులు తాలూకా విభేదాల వల్ల తిరిగి హిందువులకే అది నాశనం అవుతుంది పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఎస్ ఇది రైట్ ఇది రాంగ్, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించి ఈ చర్చలో హిందువులు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి, అంటే ఏంటి అంటే ఇప్పుడు రేపు పుత్ర శ్రీనివాసానంద స్వామీజీ ఈ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం అని, ఆ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అని మాట్లాడుకొని ఇదే శ్రీనివాసానంద స్వామీజీ మీద అది ఆయన ఆ ఎకరాల భూములు కబ్జా చేసేసారంటే అదే విషయం నేను మాట్లాడమని స్వామీజీ కూడా నాతో చెప్పారు శ్రీనివాసానంద స్వామీజీ. సాక్షి ఛానల్ లో వచ్చింది స్వామి, వినండి నేను తప్పనట్లే, నేను తప్పనట్లే స్వామి, మీరు వినండి అప్పుడు నేను మాట్లాడడం అంటే నేను ఏమని చెప్పాను స్వామి, ఇది మీరు తప్పు చేసి ఉంటారు, మీరు తప్పు చెయ్యారు స్వామి,
ఆమె మీరు అడిగే సమయం వదిలేయండి, కానీ మీరు తప్పు చేయమనరు, మీరు తప్పు చేసి ఉండరు, ఆయన మఠాలకి పీఠాలకి ఉంటే ఏంటి స్వామి తప్పు అని చెప్పేసి అని నేను అని చెప్పేసి అని క్లారిటీగా మీతో కూడా నేను చెప్పాను. ఇందులో తప్పు ఏంటి స్వామి? మీరు తీసుకోండి, మీరు వేదాన్ని మీరు సమాధాన ధర్మాన్ని మీరు కూడా. ఫణీంద్ర గారు ఒకటి మీరు మేబీ అంటే నాకు ఎక్కడ